ఓవరాల్గా అయితే బ్రదర్ రాధేశ్యామ్ ఎలా ఉంది? నా ఇప్పుడే శ్రీరాముల్లో చూసా, మూసాపేట బెనిఫిట్స్ ప్యూర్ క్లాసిక్ మూవీ అన్న. ఏంటంటే సెకండ్ హాఫ్లో మనకి మంచి హై సీన్స్ ఉంటాయి, ఎలివేషన్స్ అవి కూడా బాగానే ఉంటాయి, బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా స్లోగా ఉంటుంది. ఓవరాల్గా బాగుందన్న మూవీ. ఓకే, అంటే మూవీ లెంత్ కూడా చాలా తక్కువనే కదా? తగ్గించారు, 2 hours 18 minutes రికార్డ్ చేద్దాం. తగ్గించారు అన్న మూవీ అయితే, 2 hours 18 minutes చేస్తారు మూవీ లెంత్. యాక్చువల్గా మొన్నటిదాకా 2 hours 20 minutes చూపించింది, బట్ అది కూడా మళ్ళీ ఇంకో 3 minutes కట్ చేశారు. ఏం చేశారనేది అయితే తెలియదు, కానీ తగ్గించారు. ప్రభాస్ ఎలా కనిపించాడు ఇందులో? అండ్ లవ్ స్టోరీ అంటే కెమిస్ట్రీ ఇద్దరి మధ్యలో? లేదు, ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందన్న, ఇద్దరికి మంచి అంటే బాగా సూట్ అయ్యారు ఇద్దరు కూడా. అండ్ నిజానికి పూజా హెగ్డే గారికి ఈ సినిమా చేయడం చాలా మంచి ప్లస్ అని చెప్పాలి, ఎందుకంటే ఆవిడని చాలా బాగా చూపించారు. ఆవిడ ఇంత అందంగా మళ్ళీ ఇంకో సినిమాలో చూపిస్తారని గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు బాహుబలి తర్వాత ఒక హ్యూజ్ క్రేజ్ ఉంది కదా ప్రభాస్కి, పాన్ ఇండియా వాళ్ళు అండ్ వరల్డ్ వైడ్. తర్వాత వచ్చిన సాహో కొంచెం అనుకున్నంతగా మెప్పించలేదు ఆడియన్స్ని. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఇప్పుడు 2 years నుంచి ఈ సినిమా పైన. ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు అంటే కొంతవరకు అవుతారన్న, మరీ పూర్తిగా అయితే కష్టం. అంటే సాహో కూడా మనకి ఎక్కలేదు, నార్త్లో బాగా హిట్ అయింది. ఇది కూడా మన సైడ్ అయితే ఎక్కదు, బట్ నార్త్లో ఆడే ఛాన్స్ అయితే ఉంది చెప్పలేము మనం. అంటే ఇక్కడ కొంచెం కష్టం అంటారా? పర్లేదన్న, బాగుంది, బట్ మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం కష్టమే. పాన్ ఇండియా కదా, అండ్ ప్రొడక్షన్ డిజైన్ అవన్నీ ఎలా ఉన్నాయి? ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అది ఆ ఇటలీ సీన్స్ అవన్నీ కూడా, అదే యూరోప్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టాప్ క్వాలిటీలో తీశారన్న. అవైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, క్వాలిటీ పరంగా, యాక్టింగ్ పరంగా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా మొత్తం అంతా టాప్ క్లాస్ ఉంది. కాకపోతే ఏంటంటే స్టోరీలో కూడా చిన్న క్లమ్జీ ఉండడం, తర్వాత క్లైమాక్స్ చిన్నది అంటే అన్ఫినిష్డ్గా ఉండడం, ఓవరాల్గా ఏంటంటే ఆ సీన్స్, ఆ విజువల్స్, ప్రభాస్ గారు వీళ్ళని చూడడానికి అయితే వెళ్ళొచ్చు. అంటే మీరు జనరల్గా మీరు జాతకాలు నమ్ముతుంటారా? లేదన్న, అన్నీ ఎప్పుడు చూపించుకోలే, సో నమ్మలేదు, ఆ సిచ్యువేషన్ రాలేదు. క్లైమాక్స్లో బోట్ ఫైట్ అనేది అది ఎలా ఉంది? బోట్ సీన్ ఫైట్ కాదు, అది అదొక సీన్, అది ఆ సీన్ చాలా బాగా తీశారు, బట్ దాంట్లో కూడా ఒక చిన్న పాయింట్ ఉంటుంది లాస్ట్కి మిస్ అయ్యేది ఒకటి ఉంటుంది, బట్ విజువల్గా అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది అది. హాలీవుడ్ రేంజ్లో ఆ క్లైమాక్స్ సీన్ అయితే హాలీవుడ్ రేంజ్ అనే చెప్పొచ్చు, ఇండియన్ టైటానిక్ అనే చెప్పొచ్చు, అంత గ్రాండ్గా తీశారు ఆ బోట్ సీన్. ఫైనల్గా రాధేశ్యామ్ ఒక ముక్కలో చెప్పండి. ఒక క్లాసిక్ మూవీ, ఓన్లీ లవ్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. రేటింగ్ ఎంత ఇస్తారండి? అంటే ఇది పాన్ ఇండియా మూవీ కదన్నా, మనం రేటింగ్ ఇవ్వలేము బేసిక్గా. ఇది ఇంకోటి ఏంటంటే ఇది జనరల్ ఆడియన్స్కి ఒకలాగా, లవ్ స్టోరీస్ని ఇష్టపడే ఆడియన్స్కి ఒకలాగా ఇవ్వాల్సి ఉంటుంది. సో అది కూడా డిఫరెంట్ సినారియో. సో ఈ మూవీకి నేను రేటింగ్ అయితే ఇవ్వాలనుకోవట్లే, ఎందుకంటే బికాస్ ఇట్స్ పాన్ ఇండియా మూవీ అంతే. ఇంకా ఓవరాల్గా అయితే బాగుందన్న, అంటే అంతే ఇంకా.